ఎవరు లేరు. ఇదే సరైన సమయం. అమ్మో జనం వస్తున్నారు. ఇతనే వచ్చిపోతున్నాను. అప్పుడు వచ్చేసినారా? ఎక్కడ దొంగ ఉంటాడు అక్కడ ఈ సింహం ఉంటాడు. పద ఎక్కడ దొంగ రండే. పద ఏంటి అసయ్య గారు ఏడు దిగొచ్చారు? రే ఖాళీ పర్సుగా పోలీసులకి ట్రైనింగ్ లో గోడలు దూకటం పోల్ జంప్ చేయడం ఎందుకు నేర్పుతారనుకున్నారా? మరి ఎస్ఐ గారు దొంగలు ఏ ప్రాక్టీస్ లేకుండానే గోడలు మేడలు దూకేస్తారా? వీడెవడు అపోజిషన్ పార్టీ లాగా ఎక్స్ట్రా కట్టింగ్లు ఇస్తున్నాడు? వీడా వాసముఖంతో నిద్రలేచి ఎవడో ఒకటి చేస్తే గానీ ఆ రోజుకు వీడికి నిద్ర పట్టదు. ఓర్న వాటర్ ట్యాంక్ రో నేను ఏం చేస్తా అని అడగలేదు, నేను ఎవరో అని అడిగారు. దొంగ పడ్డాడు, దొంగ పడ్డా నేనుండగా. అంటే దొంగల పోలీసులు కుంభకోణమా? కుంభకోణం లేదు, లమ్మకోణం లేదు. దొంగతనం ఎక్కడ చేయాలి చెప్పండి? మీరా దొంగతనమా? దొంగను పట్టుకుందాం రా అనబై అలా ఓ డౌట్ సార్. నాకు తెలియకుండా నేను ఏమైనా స్లిప్ అయినా? ఏంటి నీ ఏదో డౌట్? మీరు ఒక్కరే వచ్చారు కానిస్టేబుల్స్ రాలేదేట అని ఏదో డౌట్ అండి. నేను వచ్చినప్పుడు కానిస్టేబుల్స్ తో పనిలేదు. చూడు మిస్టర్, అంకుశంలో రాజశేఖర్, పోలీస్ స్టోరీలో సాయి కుమార్, సింహాచలంలో శ్రీహరి, ముగ్గురు కలిస్తే ఏమవుతుంది? చేతిలా ఎవరి మాట వెండ అంటే చెవుడని కాదు పొగరు. ఎస్ఐ గారు సీరియస్ గా మాట్లాడుతుంటే నువ్వు సిల్లిగా మాట్లాడతావు. నా గురించి ఇప్పుడే తెలియదు, ముందు ముందు తెలుస్తుంది. ఇంతకీ దొంగను చూసింది ఎవరు? నానే. నా దొంగంటే కాలు తొక్కి చల్లిపోయాడు. వాడు దొంగడని ఎలా చెప్పగలను? మీకు ఎందుకు వచ్చిందా డౌట్? డౌట్ కాదు, దొంగను పట్టుకోవడానికి వచ్చిన థాట్. అసలు దొంగ ఎవరై ఉంటాడు? నాకు తెలియకుండా వేరే దొంగ ఎవరైనా వచ్చి ఉంటాడంటావా? ఎవరైనా మనకు అనవసరం, మన పని మనం పూర్తి చేసుకుని వెళ్ళటం బెటర్. ఎక్కడ దొంగ? అది దొంగ ఎక్కడ ఉన్నాడు పట్టుకుందాం. పది నిమిషాలు అవుతా నేనే వచ్చేదాను కదా, నువ్వు రావడం వల్ల ఎంత అల్లరి జరిగిందో చూడు. నేనేమైనా కావాలని చేశానా? నువ్వేం చేసినా మనం ఇప్పుడు ఇరుక్కున్నాం, ముందెలా బయటపడాలో ఆలోచించు. నేను చేసేది అదే, అనవసరంగా నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టుకో. బలు ఒక ఐడియా, వెనగేట్ను ట్రై చేద్దామా? పదా. మెయిన్ గేట్కి తాళం వేసింది, వెనక్కి తీసుకుంటుందంటావా? ఏమో చూద్దాం పదా. మిమ్మల్ని చూస్తుంటే ఎస్ఐ గారు ఎక్కడో చూసినట్టు గుర్తొస్తుంది. ఎక్కడ చూసింటావు? మూడు సింహాల పక్కన నాలుగో సింహాలు. కాదండి, బస్ స్టాండ్ లోనో రైల్వే స్టేషన్ లోనో మీ ఫోటో చూసిన గుర్తు. ఎగ్జాక్ట్లీ, నువ్వు చెప్పింది కరెక్టే. దొరగారి సెకండ్ సెటప్ ని హైటెక్ బస్ ఎక్కించడానికి బస్ స్టాండ్ లో, దొరగారు ఒరిజినల్ ఫ్యామిలీని పుష్కరాల నుంచి వస్తున్నప్పుడు రిసీవ్ చేసుకోవడానికి వచ్చినప్పుడు రైల్వే స్టేషన్ లో చూసింటారు కదా. అక్కడ కాదండి, ఎక్కడో. నువ్వు నార్మల్ లాఠీ ఎత్తానంటే లాక్ అయిపోతావు. వెనకడుకో దొంగ మారు వేషాలు. నువ్వు కూడా ముయ్యి. దొంగలు మారు వేషాల్లో రాకపోతే నాలాగ ఎస్ఐ వేషాల్లో వస్తారా? ఎందుకండి అదో దొంగతనాలు? ఏ అప్పోజ్ అప్పోజ్ చేసి బతకొచ్చు కదా నాకులాగా. నోర్మై దొంగలు ఏమన్నా అన్నావంటే చైన్ తో ఊరేస్తా. మీరు దొంగల్ని సపోర్ట్ చేస్తున్నారేమో నాకు డౌట్ గా ఉంది. నోర్మై దొంగే పోలీస్. దొంగతనం చేశాను కాబట్టి నేను వాళ్ళు ఈ స్థితిలో ఉండగలిగాను. నిజమా? అంత ఆశ్చర్యపోవక్కలేదు. చిన్నప్పుడు పలకలు బలపాలు కొట్టేసి చదువుకుని ఇప్పుడు ఇంతటి వాణ్ణయ్య. ముందా దొంగ కబుర్లు లాపి దొంగను పట్టుకుందాం పదండి. ఆగండి, ఇలా మూకుమ్మడిగా వెళ్తే దొంగలు పారిపోయే అవకాశం ఉంది. మీరెటండి, మీరు ఇటండి. నువ్వు నాతోరా. రాహుల్ గేట్ల ఈ తొక్కలో తాళం ఒకటి, దీనికి కూడా తాళం వేశారు. ఇప్పుడు ఏం చేద్దాం? జాగ్రత్త. ఈ ఫ్లాట్స్ లో ఎవరుంటారా? గాడిదలండి. కామెడీయా? మక్కలు ఇరుగుతాయి. మరి క్వార్టర్ పడితే కన్నా నోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ రాదండి. క్వార్టర్ ఏంట్రా, ఫుల్ ఇస్తాను. థ్యాంక్ యూ. ఈ ఫ్లాట్స్ లో ఉండే వాళ్ళ అడ్రస్లు ఆస్తి వివరాలు చెప్పు. ఏమన్నా తల కడుగుతాను? ఇక్కడ ఉన్న వాళ్ళ ఆస్తుల వివరాలు తమరికి ఎందుకండి? వెరీ సింపుల్ రా, ఎక్కడ ఆస్తి ఉంటే అక్కడ దొంగలు ఉంటారన్నమాట. ఓహో, తమరిది బుర్ర కాదండి, ఐడియాల పర్ర. అందుకే అంత బేగా ఎస్ అయిపోతాను. 205 404 అందరికన్నా ఆస్తి పర్లండి. అలాగా? రే నువ్వు పని చెయ్యి, నువ్వు ఇటెళ్ళు, నేను ఇటెళ్తాను. మన ఫుల్ ఇప్పుడు ఫుల్ ఏంట్రా? నేను అలా తిరిగి వచ్చానంటే రెండు ఫుల్స్ ఇస్తాను. వెళ్ళు. సరే ఇక్కడ ఎవడు?